హలో అండి, ఈరోజు మా దగ్గర ఉన్న పత్తి మందారం చూడండి, స్టెమ్ కటింగ్ ద్వారా పెట్టిందనమాట ఇది. అయినా కూడా చూడండి, ఇది ఎన్ని పువ్వులంటే అది దాన్ని కట్ చేయడానికి మాకు ఇది అదే కట్ చేస్తే ఈ మొగ్గలన్నీ పోతాయన్నమాట. బా ఒకదానికే వచ్చినాయండి ఇవన్నీ కూడా. ఇదేంటంటే ఈ పత్తి మందారం చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదన్నమాట. వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మార్నింగ్ మార్నింగే ఎక్కువ మొగ్గలు ఉంటే ప్రతిరోజు వెళ్ళి కోసేసేవాళ్ళం అనమాట. అయితే ఆవిడ ఏమనేదంటే ఇవి పత్తి మందారం పెట్టుకోకూడదు, తలనొప్పి వస్తుందని ఇదనమాట. ఎందుకంటే పువ్వులు కోసేస్తున్నామని చెప్పి ఆవిడ అలా చెప్పేది. తర్వాత మా అమ్మమ్మ చెప్పిందనమాట, నా అదేం కాదు మీరు కోస్తున్నారని అలా చెప్పిందనమాట. ఇప్పుడు ఏంటంటే మా సొంతంగా మేము వేసుకున్నాం కదా, ఇది ఇన్ని మొగ్గలు వచ్చి తర్వాత ఇలా ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట అండి. ఈరోజు ఇవేంటంటే 12 o'clock కలర్ చేంజ్ అయిపోతుంది కదండి పత్తి మందారం. 12 o'clock నేను అదే మనకి ఎండ వచ్చే కొలది కూడా అది కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. 12 దాటిన తర్వాత ఇలా పింక్ కలర్లో, 11కి కొద్దిగా లైట్ పింక్ అలా వస్తుంది అనమాట. నేను ఏంటంటే 1 o'clockకి వీడియో తీసాను మరలా అని మార్నింగ్, తర్వాత 1 దాటిన తర్వాత ఒకసారి ఇలా వీడియో తీసాను అనమాట. ఇవేంటంటే ఆకులకి అదే మన మందారాలకి ఎలా అయితే ఇది వస్తుందో వీటికి కూడా పెస్ట్ అలాగే ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఈవినింగ్ తీసాను అనమాట అండి. ఇది ఈవినింగ్ చాలా క్లౌడీగా అయిపోయింది అనమాట, మొత్తం అంతా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది ఇలా పింక్ కలర్లో.